తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కిన పరిస్థితి. ఓవైపు హైడ్రా కూల్చివేతలపై బీఆర్ఎస్, మరోవైపు రైతు రుణమాఫీ పేరుతో బీజేపీ అధికార కాంగ్రెస్ టార్గెట్ చేశాయి. తీవ్ర విమర్శలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మరి అధికార కాంగ్రెస్ ఈ విపక్షాల విమర్శలు తిప్పికొట్టేందుకు చేసే వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో మా కరెస్పాండెంట్ రాకేష్ ఫోన్ ఇన్లో అందిస్తారు. రాకేష్ చెప్పండి. సో విమర్శలుకి పదును పెడుతున్నాయి ఇటు బీఆర్ఎస్ అవ్వచ్చు, అటు బీజేపీ కూడా. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆలోచన ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టేందుకు ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా హైడ్రా అలాగే మూసి బాధితులకు అండగా అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పర్యటనలు చేస్తూ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు. బాధితులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రుణమాఫీ పూర్తి చేయాలన్న డిమాండ్ తో నిన్నంతా కూడా దీక్ష చేసింది. ఇదే అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రెండు అంశాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఇబ్బంది పడతా ఉంది. దీన్ని ఎలా తప్పించుకోవాలి, ఎలా మళ్ళీ ఎదురుదాడి చేయాలి అని పైన అసత్తు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లతో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ భేటీ కాబోతున్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడా జూమ్ మీటింగ్ జరిగినట్టుగా సమాచారం. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై జరుగుతున్న ఎదురుదాడిని తిప్పికొట్టేందుకు అందరూ కూడా ట్విట్టర్ అకౌంట్లలో కూడా కొంత యాక్టివ్గా ఉండాలి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేయాలి. ఖచ్చితంగా ముఖ్యమైన నేతలు ట్విట్ చేసినప్పుడు ఖచ్చితంగా దానికి కౌంటర్ అటాక్ అనేది చేయాలంటూ కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి తోడు ఈ రోజు ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లతో జరిగే మీటింగ్ లో కూడా అదే చర్చ జరగబోతా ఉంది. కార్పొరేషన్ చైర్మన్ తప్పగా 37 మంది ఇప్పటికే నియమించిన వీళ్ళందరూ కూడా యాక్టివ్ గా ఉండాలి. కార్పొరేషన్ లో గత 10 ఏళ్లలో జరిగిన అవినీతిపై అంశాల వారిగా కూడా బయటపెట్టడం ద్వారా కొంతమేర ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టచ్చు, ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ను కొంతమేర కట్టడి చేయొచ్చు. ఈ అంశాలన్నీ కూడా దాని చుట్టూ తిరిగే విధంగా చర్చకు దారితీయొచ్చనే ఒక వ్యూహాన్ని ఎత్తుగడను కాంగ్రెస్ పార్టీ అవలంబించబోతా ఉంది. ఈ రోజు సమావేశంలో దీన్ని డిసైడ్ చేయబోతున్నారు. మొత్తానికైతే ఆరోపణల విషయంలో కొంత కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే ఓకే రాకేష్.